हलो अंडी नमस्ते वेलकम टू सनलाइट प्रॉपर्टी मनम ओपन फ्लाट्स डीटीसीपी अप्रूव्ड ओपन फ्लाट्स सेल को तीसुकोवडम जरिगिंदी। ई प्रोजेक्ट लोकेशन एक्कड उंदनि मनं चूसुकुंटे हैदराबाद नुंचि विजयवाड हाईवे एदैतुंदो आ हाईवे की केवलं 200 मीटर दूरंलो उन्नटुवंटि डीटीसीपी प्रोजेक्ट अंडी। ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి సేల్స్ హెడ్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ సుధాకర్ గారి దగ్గర మనం ఉన్నాము. సో వారి యొక్క మాటల ద్వారా మీకు ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియో కంటిన్యూగా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం సుధాకర్ గారి దగ్గర ఉన్నామండి. హలో నమస్తే సార్. నమస్తే సార్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మీరు ఇవాళ వీడియో చేద్దామని చెప్పి పిలిచారు మా వ్యూవర్స్ గురించి మా ఫాలోవర్స్ గురించి. విజయవాడ హైవేలో మీ ప్రాజెక్ట్ బాగుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు మీ నోటి ద్వారా చెప్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అయితే నా పేరు సుధాకర్ అండి. ఇక్కడ విజయవాడ హైవే వచ్చేసి మనకు విజయవాడ టు హైదరాబాద్ హైవే నేషనల్ హైవే 65 అంటారు. యాక్చువల్గా ఇది చాలా అభివృద్ధి చెందాలి, కానీ గత ప్రభుత్వం వల్ల కాలేదు. కానీ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందబోతుంది కాబట్టి మేము ఈ ప్రాజెక్టు టేకప్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మొత్తం డీటీసీపీ లోట్ల మేము రేర నెంబర్ కూడా వచ్చినది. మొత్తం హైవే నుంచి వచ్చేసి ఈ యొక్క ఆర్చీ వరకు 65 రోడ్డు బ్లాక్ టాప్ రోడ్డు ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో డివైడరు ప్లస్ 30 ఫీట్ కవర్ చేస్తూ హైవే నుంచి మనకు ఆర్చీ ఇది ఎలివేట్ అవుతుంది. ఈ యొక్క ఆర్చీ లోపల మనం చూసుకుంటే మొత్తం సీసీ రోడ్లు మనం డెవలప్ చేస్తున్నాం. నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి, మీరు ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారండి? ఇది మొత్తం 36 ఎకరాలు డెవలప్ చేస్తున్నాం అండి. 36 ఎకరాలు మొత్తం ఎన్ని ఫేసెస్ గా డెవలప్ చేస్తున్నారు? ఫేస్ 1, ఫేస్ 2, ఫేస్ 3 డెవలప్ చేస్తున్నారు. టోటల్ గా 3 ఫేసెస్ లో డెవలప్ చేస్తున్నారు. ఓకే, ఫస్ట్ ఫేస్ ఎన్ని ఎకర్స్ అండి? ఫస్ట్ ఫేస్ వచ్చేసి 15 ఎకరాలు ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకు 7.5 ఎకర, నెక్స్ట్ వచ్చేసి 7 to 8 ఎకరాస్ ఉంది. ఫస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి రేట్ ఎంత అండి? రేట్ వచ్చేసి 11,000 పెడుతున్నాం అండి మేము. 11,000 పర్ స్క్వేర్ యార్డ్ కింద రేట్ పెడుతున్నాం. ఎన్ని స్క్వేర్ యార్డ్ స్టార్టింగ్ ఉన్నాయండి మీ దగ్గర? మినిమం 150, బేసిక్ 150 పెట్టాం. 150 తక్కువ ఉన్నాయి, కానీ 163 మాత్రం అది చాలా ప్లాట్లు ఉన్నాయి. అది బేసిక్ ప్లాట్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే మీరు 2 సైజులు అనేది ఇవ్వడం జరిగింది? 3 సైజులు ఇవ్వబడుతుంది. కార్నర్ సైజులు ఇచ్చారు. కార్నర్ ప్లాట్ కూడా మనకు ఎక్కువ ఉంటుంది, అది 350 దాకా ఉంటుంది కార్నర్. ఈస్ట్ వెస్ట్ కానీ లేకపోతే నార్త్ కార్నర్ అయితే కార్నర్ అయితే ఒకసారి నేను మా వ్యూవర్ చెప్తాను. 150 గజాలు ఉంది. సెకండ్ వచ్చేసి 163 గజాలు ఉంది. కార్నర్ బీట్ ఏదైతే ఉందో 300 పైచిల్కు ఉన్నటువంటి కార్నర్ బీట్స్ ఉన్నాయని చెప్పేసి మన సుధాకర్ సార్ చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ఎలాంటి ఎమ్యూనిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారండి ఇక్కడ? ఎమ్యూనిటీస్ కామన్ గా మనకు చిల్డ్రన్ పార్క్ ఆ విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ విజయవాడ హైవే లో చూసినట్టే ఎటువంటి క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ లేదు. అదొక యూనిక్ గా తీసుకురావాలనే ఉద్దేశంతో మేము 2,200 గజాలతో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ హై క్వాలిటీ పరంగా ఇవ్వడం తెలుసుకున్నాం. అంటే ఇక్కడ కొన్నటువంటి కస్టమర్స్ కి మీరు ఒక మంచి లగ్జరీ స్విమ్మింగ్ పూల్ అండ్ క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తారని చెప్తారు? అవునండి. ఎప్పటి లోపల కంప్లీట్ కావచ్చు అండి? మాక్సిమం 1 ఇయర్ కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు డేట్ ఆఫ్ లాంచింగ్ నుంచి 1 ఇయర్ లో మీరు కంపల్సరీ 1 ఇయర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎవరైతే ప్లాట్ కొన్న కస్టమర్స్ మీ స్విమ్మింగ్ పూల్ లో వాళ్ళకి వాడుకోవడానికి అవకాశం మీరు కల్పిస్తారు? వాడుకోవడానికి లైఫ్ లాంగ్ ఉంటుందండి, ఎందుకంటే మొత్తం మీ ప్లాట్ అమ్మేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ కాలనీగా మా కమిటీ ఏర్పడుతుంది. ఆ కమిటీ అధ్యక్షుడు ఉంటారు, కార్యదర్శుడు, అది వాళ్ళ ఇష్టానికి అది లైఫ్ లాంగ్ పెట్టుకుంటారా మినిమం అయితే అది వాళ్ళ ఇష్టం ఉంటుంది. ఓకే, మొత్తం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఎలాంటి రోడ్స్ ఇస్తున్నారండి? రోడ్ వచ్చేసి మనకు హైవే నుంచి ఈ ఆర్చ్ వరకు అయితే బ్లాక్ టాప్ ఇస్తున్నాం. ఓకే, 65 రోడ్ లోడ మాత్రం ఎవ్రీథింగ్ రోడ్ ఇస్ గుడ్, అన్ని సీసీ రోడ్ ఇస్తున్నాం అండి. సీసీ రోడ్లు ఇస్తున్నారు, ఎంట్రన్స్ మాత్రం బ్లాక్ టాప్ రోడ్ ఇస్తున్నాం. ఓకే, హైవే రోడ్ నుంచి ఇక్కడికి అప్రోచ్ ఎంత డిస్టెన్స్ లో ఉందండి? 200 నుంచి 300 వరకు ఉంటుందండి. 200 నుంచి 300 మీటర్స్ మధ్యలో ఉంటుంది. అంటే 0.5 కిలోమీటర్ కంటే కూడా తక్కువ. చాలా తక్కువ, చాలా తక్కువ. మాకు హైవే అవ్వబడుతుంది ఈజీగా. ఓకే, ఇక్కడ వచ్చేసి బ్యాంక్ లోన్ ఏమన్నా అవకాశం ఉందా? బ్యాంక్ లోన్ వచ్చేసి మాకు 50% ఉంటుందండి. ప్లస్ మాకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ మార్గేజ్ ఫ్లాట్ కూడా మీ ఈఎంఐ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. 0 ఇంట్రెస్ట్ పర్వాగా ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే, మార్గేజ్ ఫ్లాట్ సిస్టమ్ కూడా ఉంది మీ దగ్గర. ఆ మార్గేజ్ ఫ్లాట్ కొన్నటువంటి కస్టమర్స్ కి మీరు ఈఎంఐ రూపంలో, అంటే వాళ్ళు ప్రతి నెల ఇంత కట్టుకునే విధంగా మీరు సౌకర్యం కల్పిస్తున్నారు అన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మా యొక్క వ్యూవర్స్ గురించి ఈ రోడ్డు దగ్గర నుంచి మీ యొక్క ప్రాజెక్ట్ మీరు చూపించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి కోరుతున్నాను. ఇది హైదరాబాద్ విజయవాడ హైవే. మీరు చూస్తున్న హైవే వచ్చేసి మీకు చూస్తున్న కళ్ళ మందులో ఉండ్రి. ఇక్కడ నుంచి జస్ట్ ఎగ్జాక్ట్ 300 మీటర్లు మీకు ఆర్చ్ కూడా అవ్వబడుతుంది. మీరు అంటే మేము చూసేదే చెప్తాం, చెప్పేదే చేస్తాం. అంతేకాకుండా ఈ ఆర్చ్ మన వేణుగోపాల స్వామి టెంపుల్ ఆర్చ్ కూడా అవ్వబడుతుంది. ఆ గుడి, ఆ గుట్ట అంటే ఏంటంటే వెరీ నియరెస్ట్ గా ఉంది హైవే అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. ఇదేంటి ఆర్చి అండి, ఇదేంటి మాకు అప్పుడు టెంట్ అవ్వబడుతుంది. అది సైట్, అది ఆ సైట్కు ఈ యొక్క హైవేకి జస్ట్ 300 మీటర్లు మాత్రమే ఉన్నది ఇది. హలో అండి, ఇప్పుడు నాకు ఏదైతే మీరు చెప్పినటువంటి హైవే ఏదైతే చెప్పారో అండ్
రైల్వే ట్రాక్ ఉంది అండ్ రైల్వే స్టేషన్స్ గురించి చెప్పారు ఇక్కడ ఇంకా ఏ విధమైనటువంటి కనెక్టివిటీ ఉంది అండ్ ఫ్యూచర్ లో ఇక్కడ పెట్టుబడి పెడితే ఇలాంటి బెనిఫిట్స్ తీసుకోబోతురు అనేసి మీరు మరొకసారి మా వ్యూవర్స్ కి చెప్పండి సార్ ఖచ్చితంగా పెట్టుబడికి డబుల్ త్రిబుల్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే జస్ట్ మన విజయవాడ జాతీయ రహదారికి జస్ట్ 300 మీటర్లనే ఉన్నాం అంతేకాకుండా నార్కట్పల్లికి 1/2 కిలోమీటర్ మనకు రైట్ కి వెళ్తే నల్గొండ వెళ్ళే రోడ్ ఉంది దానికి అద్దంకి హైవే అంటాం ఓకే అద్దంకి హైవే అద్దంకి హైవే ఓకే నెక్స్ట్ ఇంకో హైవే వచ్చేసి మన జస్ట్ నార్కట్పల్లి నుంచి ఇంకొక 10 కిలోమీటర్ వెళ్తే నక్కరకిల్కి బిఫోర్ ఒకటి మనకు సిసి రోడ్ వచ్చిన హైవే ఉంది అది వచ్చేసి వేరే రాష్ట్రాలకి వెళ్ళే ఒక హైవే ఉంది ఛత్తీస్గఢ్ వరకు వెళ్తుంది అనేసి అంటున్నారు ఓకే ఛత్తీస్గఢ్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అద్దంకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ ఉంది అన్ని స్టేట్స్ కి కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్నటువంటి ఫ్యూచర్ లో మంచి లాభాలు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా ఇంకోటి కూడా జస్ట్ చిత్తాల నుంచి మన బొనగిరికి వెళ్ళే రూట్ లో మనకు బొనగిరి వచ్చేసి మనకు వరంగల్ హైవే కలుస్తుంది చిత్తాల నుంచి భువనగిరి హైవేకి మధ్యలో ఒక ఒలిగొండ ఉంటుంది ఒలిగొండ మండలాన్ని కూడా మనకు హైదరాబాద్ నాగోల్ నుంచి మనకు భద్రాచలం వెళ్ళే హైవే కూడా కొత్తగా కనెక్టెడ్ అవుతుంది నెక్స్ట్ నల్గొండ నుంచి కూడా మనకు కొత్త హైవే ప్రభుత్వం వచ్చింది అది తిరుపతికి వెళ్తుంది అక్కడ నాగార్జునసాగర్ గుండా మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి అంటే తిరుపతికి వెళ్ళే రోడ్డు దాదాపుగా 5 నుంచి 6 హైవేలు ఈ యొక్క విజయవాడ హైవేకి కనెక్టివిటీ అయ్యి ఓకే ఇంత మంచి కనెక్టివిటీ ఉన్నప్పుడు మా యొక్క వ్యూవర్స్ కి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన వెంచర్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందనేసి మనం క్వశ్చన్ వేయడం జరుగుతుంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా 50 కిలోమీటర్స్ లోపే ఉంటుందండి 50 కిలోమీటర్స్ లోపు అంటే 45 నుంచి 50 మధ్యలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏదైతే రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కి మనము ఏదైతే చౌటుపల్ ప్రాంతంలో రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఈ మధ్య కాలంలో బాగా చెప్తున్నారు సో అక్కడ నుంచి మన ప్రాజెక్ట్ ఎంత డిస్టెన్స్ 20-22 కిలోమీటర్స్ మధ్యలో 20 నుంచి 22 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం ఓకే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రాబోతున్నటువంటి డెవలప్మెంట్స్ మొత్తం రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని అండ్ రీజనల్ రింగ్ రోడ్ దరిదాపుల్లో వస్తున్నాయి కాబట్టి మనకి హైవే రోడ్స్ దగ్గరలో పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క కస్టమర్స్కి అండ్ నా వ్యూవర్స్కి అండ్ సబ్స్క్రైబర్కి చెప్తున్నానండి హలో అండి ఇప్పుడు మీరు ఎంట్రెన్స్ ఆర్చ్ నుంచి వెంచర్ మధ్యలోకి తీసుకురావడం జరిగింది ఇక్కడ మధ్యలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్మోస్ట్ డెవలప్మెంట్ జరుగుతుందని కనిపిస్తుంది మాకు ఇక్కడ ఒక హట్ కూడా మీరు వేయించడం జరిగింది మీ నుంచి నేనేమి అడుగుతున్నాను ఇప్పుడు అంటే ఈ నియర్ బై ఏమైనా విలేజెస్ ఉన్నాయా టౌన్స్ ఉన్నాయా నెక్స్ట్ ఏదైనా డెవలప్మెంట్లో హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ అండ్ ఏదైనా రైల్వే స్టేషన్ కానీ మనకి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఇక్కడ ఏమైనా దేవస్థానాలు ఉన్నాయా అలాంటివి ఏమైనా ఉంటే మీరు చెప్పగలరని చెప్పి కోరుతున్నాను ఫస్ట్ మీరు హట్ గురించి అన్నారు ఈ హట్ ఆల్రెడీ 100% అయిపోయిందండి ఈ గ్రీనరీ విషయం వచ్చేసి ఫుల్ అంటే 100% గ్రీనరీ చేస్తాం చేసిన తర్వాత సాయంత్రం పూట ఒక ఫ్యామిలీ ఆహ్లాదకరంగా ఉండే విధంగా చూస్తామండి నెక్స్ట్ అంతేకాకుండా దాంట్లో ఆడుకునే విధంగా పిల్లలు ప్లే చేయడానికి అటువంటి వస్తువులు కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది అండ్ మీరు అన్నట్టుగా దేవస్థానం అనేది ఉందండి ఇక్కడ వేణుగోపాల దేవస్థానం అనేది చాలా ప్రాచుర్యం చెందింది అది మనం కోరుకున్న కోరికలు ఇట్టే నెరవేరుతాయని ఒక నానుడు కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి మీరు నార్కట్పల్లి విలేజ్ జస్ట్ అంటే టౌన్ అది విలేజ్ కాదు మండలము ప్లస్ ఇక్కడ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ నార్కట్పల్లి టౌన్ తర్వాత మనకు కామినేని హాస్పిటల్ ఉంటుంది కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కూడా ఉంది దాని పక్కనే మన ఓసిటీల కంపెనీ కూడా ఉంది నెక్స్ట్ ఇటు నల్గొండ వచ్చేసి డిస్ట్రిక్ట్ హెడ్ కోర్లో మనం జస్ట్ ఇక్కడ మనం 18 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం అంతేకాకుండా మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది అది ఒక 17 కిలోమీటర్ దూరంలో ఉన్నాం నెక్స్ట్ మనకు నల్గొండ వచ్చేసి హైటీ హబ్ కూడా మనకు ఈ మధ్య ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అది జస్ట్ ఒక 13-14 కిలోమీటర్ దూరంలో ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ వివేర హోటల్ ఉన్నాయి మంచి హోటల్స్ కానీ కూడా చాలా పేరు ప్రఖ్యాతి చెందిన హోటల్స్ ఉన్నాయి హైవే మీద అంటే అంతేకాకుండా మాకు ఎంతో అంటే ఒక నేషనల్ హైవే కాకుండా నేషనల్ హైవేకి కనెక్టివిటీగా మనకు రైల్వే స్టేషన్ కూడా ఉందండి ఆ రైల్వే స్టేషన్ చిత్తాల రైల్వే స్టేషన్ జస్ట్ 2 కిలోమీటర్ దూరంలో ఉంది నల్గొండ రైల్వే స్టేషన్ వచ్చేసి జస్ట్ 18 కిలోమీటర్ దూరంలో ఉంది అంటే 2 రైల్వే స్టేషన్లు మనకు అందుబాటులో ఉండొచ్చు ఉన్నాయి కూడా అంటే ఇక్కడ వచ్చేసి మీరు ట్రాన్స్పోర్టేషన్ కు దగ్గరలో ఉన్నారని చెప్పి చెప్తున్నారు అంటే రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ ఉంది రైల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది ఓకే ఇక్కడ వచ్చేసి ప్రైస్ మీరు మరొకసారి మా వ్యూవర్స్ కి మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రైస్ వచ్చేసి మనం బ్లాక్ ఏ బ్లాక్ బి బ్లాక్ సి గా విభజించుకున్నాం అండి బ్లాక్ ఏ వచ్చేసి మనకు 11,000 బ్లాక్ బి వచ్చేసి 10,000 బ్లాక్ సి వచ్చేసి 9,000 మనం పెట్టుకోవడం జరిగిందండి ఓకే ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్ అండి ఇలా మా ఎల్పి నెంబర్ ఉంది రేర్ అప్రూవ్ కాబట్టి మాకు స్పాట్ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం 100% ఉంది సార్ చాలా ధన్యవాదములు మా ఛానల్ ద్వారా మా యొక్క వ్యూవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్ కి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విజయవాడ హైవే ఏదైతే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విజయవాడ హైవేలో మీ యొక్క ప్రాజెక్టు
మా కస్టమర్స్ కి ప్రొవైడ్ చేసినందుకు చాలా ధన్యవాదములండి. థాంక్యూ సర్. అదే విధంగా వచ్చేసి మీరు మరొక మంచి డెవలప్‌మెంట్ తోటి మా ముందుకు వస్తారని చెప్పేసి కోరుతున్నాను. థాంక్యూ థాంక్యూ అండి. థాంక్యూ సో మచ్.